my hotel ante Brahmanandam. Hey, Babai, I got doubt, Babai. What talent and tenti, time and tenti. Talent and te, manla unna skill, oka art, and oka pratibhanko. Kani talent attunna time kalisi raaledanko. Best ra. Babai. Talent and tindi, time and tindi. Adanga for example, bullet band and a pata, Yavaro Kuro Rashi. Uncoco Padre. YouTube la really chase. That about talent. Halval talent. Ah, Kani, time and tindi, there's a partner, or a pillow or pellicutru. Dances. Ah, dance so konni lakshla mandi chusaru. Dani time antaru. Oh, nenu kuda chusa. Nee bullet bandi ki vachchastapa. Dukku 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 adi kada. Dani time antaru. Talent entuna kuda time ala kalisi ochindi anuko. Oh. Adrupendi babae. Baa cheppavu. Babae. Ippudu time unnam kola talent unnam kola. Ore time anedi mana chetuku undadu. Kaani chetulo undadu. Andukani mana talent ni namukovalantavu. Kodu kuda undro. Enti talent 99% unna 1% time kalisi raaledanuko sarle gaani ippudu time namkola talent namkola entra malli artham kaaleda for example oka pedda manishi mana hotel ki vachi nee vanta ఆయనకి నచ్చి అరే అబ్బాయి నీ వంట సూపర్ నేను సింగపూర్ తీసుకెళ్తాను అన్నాడు అనుకో అప్పుడు నీ టాలెంట్ ప్లస్ నీ టైం కలిసి వచ్చేట అవునా బాబాయ్ ఓయ్ ఎక్కడికి అదే పెద్దైన ఎవరు వస్తారో సింగపూర్ తీసుకెళ్తాను కదా ఆ రోజు చెప్పు ఆ రోజు వచ్చి ఒరే వెర్రి వేపకాయ ఎంత ఉంటదని అనుకున్నాను కానీ మర్రి చెట్టు ఎంత ఉంటదని అదే సర్లే ఆయన వచ్చినప్పుడు చెప్పు ఏంటి ఆయన వచ్చినప్పుడు అర్థం కాలేదా నువ్వు వ్యాపకాయ వేప చెట్టు మరి చెట్టు ఇవన్నీ ఎందుకు తాడి చెట్లు అయ్యి చెప్తున్నాను చూడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మెగాస్టార్ తో ఒక సెల్ఫీ తీసుకోవాలని అనుకున్నావు అనుకో సరిగ్గా టైంకి మెమరీ ఫుల్ అని వచ్చింది అనుకో దాన్నే టైం అంటారు నమ్ముకున్నాను కానీ వంట ఏం చేస్తున్నావు చెప్పు మనం ఈ రోజు బాబాయ్ హోటల్లో వంట ఏం చేస్తున్నాం అంటే మటన్ కీమా పొరటు అబ్బాయి ఆ సామాన్ తీసుకో మనం చేసేది ఏంటి వంటప్పుడు మటన్ కీమా పొరటు కీమా చూసావు శుభ్రం చేసుకుని పెట్టుకున్నాం ఇదిగో అది తీసుకో పొయ్యి వెలిగించు 7 గంటలు నూనె బిర్యానీ ఆకు వేస్తాను ఉల్లిపాయలు వేస్తాను కొంచెం సాల్ట్ అయ్యి అదే మన టాలెంట్ టైం మంచి అడిగాను కదా నీకేమైనా టాలెంట్లు ఉన్నాయా బోల్డెన్ ఉన్నాయి అవునా మరి చేత ఒకటి అన్నానే ఇప్పుడు ఇదంతా టాలెంట్ కాదు ఇది బాబాయ్ హోటల్కి వెళ్ళి తినాలి బాబాయ్ హోటల్కి వెళ్ళి తినాలంటే అదేంటి మరి టాలెంట్ టైం రెండు కలిసి వచ్చాయి నీకు అందుకని ఇది అంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మన హోటల్ బాబాయ్ హోటల్లో భలే గ్రహించావు మామూలుగా ఉంది అంతటి అల్లం వెల్లుల్లి వేస్తాను పచ్చిమిర్చి కూడా వేస్తాను రా పసుపు వేస్తున్నాను చూసావా పసుపు చూడక ఎలాగైంది మంచి కలర్ వచ్చినా ఇదిగో కరివేపాకు వేసి బాబాయ్ నాకు కూడా టాలెంట్ ఉంది ఏంటిది బొమ్మను అమ్మ చేయగలను నేను బొమ్మను అమ్మ చేయగలను ఇప్పుడు బొమ్మ ఉంది కదా భూ ప్లేస్ లో ఆ పెట్టేస్తే బొమ్మ అమ్మ ఏమి టాలెంట్ రా అందుకనే ఎలాగున్నావు నువ్వు ఇది అన్నం పెడతాను చూడరాది ఇంతకు ముందే చెప్పాను కదా వెర్రి వేపకాయ అంత ఉంటది అని విన్నాను కానీ నీకు నువ్వే ఒప్పేసుకుంటావరా నువ్వు నీ దగ్గర ఉన్న గొప్పతనం అది ఆ టాలెంట్ ఉంది నీకు కీమా ఉంది కదా అదే సరే పొడి అయ్యేదాకా వేగాలి నీళ్ళు తీసుకో. నీళ్ళేలా ఇప్పుడు మూత నాన్న. ఆ ప్యాన్ తీసుకో. ఆ మటన్ ఖీమా పొరటికి మంచి మసాలా తయారు చేయాలి. మిరియాలు వేసాను, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, సోంబు, ఇదేంటి అదేంటి జీలకర్ర. జీలకర్ర బాగా వేపు. పొయ్యి ఆర్పేసి వెళ్ళి పొడి చేసి తీసుకుని రావాలి. ఈ లోపే అన్న టాలెంట్ ఆలోచించింది. పొయ్యి ఆర్పేసి ఏం చేస్తే బాగుంటుంది అదే ఆలోచిస్తాను. బయట పెట్టు అది బయట పెడుతుంది. ఏమబ్బాయి మసాలా పొడి వచ్చిందా? అయ్యో బాబాయ్ ఇది నా టాలెంట్. అవి పట్టుకెళ్ళినా చూడు పొడి చేసి పట్టుకొచ్చా. అది చూడు నాన్న మొత్తం దగ్గర అయింది కదా. నువ్వు తెచ్చిన మసాలా పొడి ఇప్పుడు 10-15 నిమిషాలు ఉడికింది కదా బాగానే. ఇప్పుడు చూడు ఎంత బాగుందో. కారం వేసేస్తాను. ఈ గుడ్డు కొట్టే ఇందులో డైరెక్ట్గా వేస్తాను. కోడికి కూడా మంచి టాలెంట్ ఉందా? అవును టాలెంట్ ఉంది. టైం ఉందా? టైంకి తెల్లారుజాము 4 గంటలకి కుక్కరు కోని కోస్తుంది. టైమింగ్ దాన్ని మళ్ళీ నిద్రలేదు కదా ఇది బాగా. బాబాయ్ ఏ మాటగా మాట సినిమా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది డైరెక్టర్ అవుదామని, హీరో అవుదామని, కమెడియన్ అవుదామని అలాగా చాలా మంది వచ్చి ట్రై చేస్తా ఉంటారు పాప సినిమాల్లో. కానీ ఎన్ని సంవత్సరాలు సరే ఎవరంటే వాళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా టైం. కొంతమంది అయితే ఏదో సరదాగా షూటింగ్ చూద్దామని వెళ్తారంట, అలా హీరోలు డైరెక్టర్లు అంటారు. అదే టైం టైమే. కానీ వీడికి ఎంత టాలెంట్ ఉన్నా వేస్ట్, టైం కలిసాలి అంతే. బా చూడరా బా ఎంత బాగుంది. టమాటా ముక్కలు కూడా కలిపినా మటన్ కీమా పొరుటు ఎలా తయారవుతుందో చూడు. మూతేసి 1 నిమిషాలు ఉడికింది. ఎంతసేపు ఉండాలి? అదే దాని టైం ఎంత? ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు అంతే. అంతేనా? ఎందుకంటే వేడికి అక్కడ కోడిగుడ్డు వేసాం కదా, టక్కున ఇది అయిపోతుంది, పొరుటు అయిపోతుంది. అంటే దానికి టైం వస్తుంది అనమాట. అది పక్కన వేస్తాను, పెట్టాలి కదా బాబాయ్. మరి ఇంకో వంట ఏమైనా చేసేద్దామా? కాసేపు ఆగుదామా? ఇప్పుడు బాబాయ్ హోటల్లో ఇంకో వంట ఏంటంటే పచ్చి రొయ్యల ములక్కాళ్ళ పులుసు. అబ్బాయి సామాన్ అందుకు. పచ్చి రొయ్యల ములక్కాళ్ళ పులుసు. సరే నువ్వేం చేస్తాడు? ముందు పొయ్యి ఆఫ్ చేసి ఒకసారి మూతి. ఓహో సో స్కామ్ బాబా వేసేయి. ఆఫ్ చేయి పొయ్యి. ఆఫీసే గంట అయింది. ఆఫీసేవా పక్కన పెట్టి దాకా తీసుకు. పొయ్యి వెలిగించు. బాబాయ్ ఏం చేయాలి ఇప్పుడు? 6-7 గరిటెల నూనె, అంటే ఒక 6 కానీ 7 కానీ. ఎండుమిర్చి చేస్తాను, మెంతులు వేగని రొయ్యలు చూసావా ఏగేది కదా, కరివేపాకు వేస్తాను, పచ్చిమిరపకాయల పేస్ట్, వెల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్, పసుపు వేస్తాను, ఉల్లిపాయలు వేస్తాను. ఉప్పు వేయడం మర్చిపోయాడు, ఉప్పు వేయి. కలుపు. ములక్కాయలు వేస్తాను చూడు, ఇప్పుడు ఈ రొయ్యలు వేస్తున్నా. చేసేలా కొంచెం మూత పెట్టి మగ్గని. ఈ లోపల నువ్వు ఈ టమాటా పేస్ట్ చేసి తీసుకురా, త్వరగా రావాలి. ఒకటేనా? ఒకటే, 2 నిమిషాలు రావాలి అబ్బాయి. ఎలాగంట వచ్చేవిటి? ఇదిగో దీంట్లో మనం ఇందులో కారం కలిపేస్తాను, తర్వాత ధనియాల పొడి కూడా వేస్తాను. నూరుపోతుందంటే దీన్ని చూస్తుంటే నూరుపోతుందంటే రొయ్యల్ని ములక్కాయలు చూస్తే ఒరే మామూలుగా ఉండదు. మరి చింతపండు పులుసు కూడా కలిపేస్తున్నాను. ఇప్పుడు ఆ మూత తీయమ్మా. వేసే అందులో ఇదే ముందు కలుపు. టమాటా పచ్చిగా ఉంది కదా, పచ్చి వాసన పోవాలంటే ఏం చేయాలి? కాసేపు మగ్గాలి. మగ్గాలంటే ఏం చేయాలి? మూత పెట్టాలి. పెట్టి చిన్న పని ఉంది, పని మధ్యలో ఆ పని ఉంది ఈ పని ఉంది వెళ్ళామనుకో ముక్కు సహంగా తిరిగేస్తాను కదా. చాలా ఇంపార్టెంట్ వెళ్ళాలి. ఏంటది చెప్పండి, చెప్పు. చెప్తాను చూస్తుండే, నేను చూస్తుండే. ఎక్కడికి వెళ్తావు? టాయిలెట్ చెప్పండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, టాయిలెట్ వచ్చినండి టాలెంట్ ఉండండి, ఎవరు ఆపలేరు. అది టైం ఆపుద్ది. రే కాలం అన్ని నిర్ణయిస్తుంది రా పిచ్చోడు బాబు. ఇడికి వ్యాపక వచ్చా ఏదో ఈ డైలాగ్ చెప్పడానికి అలా వెళ్ళొచ్చా? టైం అంటే ఈ టైం కాదురా. సరే ఇప్పుడు ఒకసారి మొత్తం నూనె బయటకు వస్తుంది కదా, ఇంకొక నిమిషం ఆపు. అసలు టాలెంట్కి టైంకి ఉన్న కనెక్షన్ ఏంటి? టాలెంట్కి టైంకి ఉన్న టైమింగ్ ఏంటి? అసలు టాలెంట్కి టైమింగ్ ఉన్నవాడు ఎలా వృద్ధిలోకి వస్తాడు? ఇవన్నీ బలంగా పొద్దున్నే యథావిధిగా అదే యథావిధి కాదు, అదే ఎన్నిసార్లు చెప్పించుకుంటావు యథా? ఆగు, నీళ్ళు వేసి నీ పని చెప్తా. అందులో నీళ్ళు వేసి కలుపు, ఫుల్ కప్పేసేయి. ఇంకోటి కదా కొంచెం వెయ్యాలి. మూతేసి కనీసం 10 నిమిషాలు ఉంచాలి. 10 నిమిషాలు అంటే 10 వాయిస్లు నేను వచ్చినాను. నాకు చాలా రోజులైంది అది విని. ఆ మర్నాడే సూర్యుడు, ఆ మర్నాడే కాదు అదే ఆ పడంగానం, ఆ కుర్రాడు ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఊరవతల పాడుపడ్డ దేవాలయం దగ్గరికి రమ్మన్నాడు. పాపం సుశీల నిజమే అనుకుని ఇంటిల పాది నిద్రపోయిన తర్వాత ఎవరూ చూడకుండా ఊరవతల పాడుపడ్డ దేవాలయం దగ్గరికి వెళ్ళింది. అశోక్ ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారంగా సుశీల రాగానే వెనక దాచిన పెద్ద కత్తి తీసి సుశీల్ని కసా మమ్మ కసా అని పొడిచి చంపేశాడు. మర్రాడు సూర్యుడు మామూలుగానే ఉదయించాడు. ఇది నాకు కావాల్సిన అతి. ఇప్పుడు ఇది ఓన్లీ వన్స్ పసక్ అది ఏడుకొండలో అది కావాలి. అయ్యో అంటది ఒరే పిచ్చి వేద, అసలు మనిషికి టాలెంట్ ఉండాలి, టైము ఉండాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేసామనుకో టైము రాదు, టాలెంట్ రాదు. అర్థమైందా? ఓన్లీ వన్స్ పసక్. ఏ సూపర్ అబ్బాయి, 10 నిమిషాలు అయిపోయింది. మూత తెయ్యి. దీనికి టైం వచ్చిందంటవా? అబ్బో, పచ్చి రొయ్యల ములక్కాడ పులుసు ఒక్క 2 నిమిషాల నుంచి మూతే. ఈ లోపల మటన్ కీమా పొరుటు తీ. మటన్ కీమా పొరుటు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇది వేసుకుని తింటే ఉంటుంది నా స్వామి రంగా. తింటే ఎక్కడ ఉంటుందో అయిపోద్ది. కొత్తిమీర ఏది? పచ్చి రొయ్యల ములక్కాడ పులుసు. ఇంకో నిమిషం ఏంటంటే నిమ్మకాయ ఉంది కదా. మరి బాబాయ్ 2 వంటలు రెడీ అయిపోయినాయి కదా. మటన్ కీమా పొరుటు అది ఎలా తయారు చేసాం? మటన్ కీమా పొరుటు ఎలా తయారు చేసాం అంటే, ముందుగా ప్యాన్ లో మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, సోంపు, జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో నూనె వేసి వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి బాగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, మటన్ కీమా వేసి 5 నిమిషాల పాటు మగ్గించి అందులో నీళ్లు పోసి 10 నిమిషాల పాటు ఉడికించి అందులో ముందుగా చేసుకున్న మసాలా, కారం, టమాటా ముక్కలు వేసి మరో 10 నిమిషాలు ఉడికించి చిన్న గిన్నెలో పచ్చి కోడిగుడ్డు వేసి బాగా గెలకొట్టి ఉడుకుతున్న మటన్ కీమాలో వేసి మరో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించి ఆ పైన కొత్తిమీర చల్లుకుంటే మటన్ కీమా పొరటు రెడీ. పచ్చి రొయ్యల ములక్కాడ పులుసు అది ఎలా తయారు చేసాం? పచ్చి రొయ్యల ములక్కాడ పులుసు ఎలా తయారు చేసామంటే, ముందుగా గిన్నెలో నూనె వేసి వేడెక్కాక అందులో ఎండుమిర్చి, మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్టు, వెల్లుల్లి, అల్లం పేస్టు, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు, ములక్కాడ ముక్కలు, పచ్చి రొయ్యలు వేసి 10 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని పేస్ట్ చేసుకుని అందులో కారం, ధనియాల పొడి, చింతపండు పులుసు వేసి బాగా కలిపి మగ్గుతున్న రొయ్యల్లో వేసి 2 నిమిషాల పాటు మగ్గించి నీళ్లు పోసి మరో 10 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లుకుంటే పచ్చి రొయ్యల ములక్కాడ పులుసు రెడీ. రామరి మటన్ కీమా పొరుటు. అన్నం వడ్డిస్తాను. చెప్పబ్బాయ్ తిని ఎలా ఉందో. అద్భుతండి మటన్ కీమా పొరుటు. ఎగ్ వేసాం కదా అందులో, మరి ఇది కూడా చూడు చాలా బాగుంది. పచ్చి రొయ్యల ములక్కాడ పులుసు. దీనికి మించి ఇది ఉంది. ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. వెరీ గుడ్. పులుసు తిరిగింది. బాగా ఉడికిందా? సూపర్. బాబాయ్ టైంకి టాలెంట్కి మంచి ఫినిషింగ్ తక్కువ ఒకటి. ఇప్పుడు నేను ఇంత టేస్ట్గా వండి పెడతానా అంటే అది నా టాలెంట్. నువ్వు ఎప్పస్గా తింటున్నావు కదా, అది నీ టైం. నేను కూడా చెప్తాను అయితే ఏంటి, నువ్వు జీతం ఇవ్వకుండా నా చేత నువ్వు పని చేయించుకుంటున్నావు చూడు, అది నీ టాలెంట్. ఆయన సార్ నేను పని చేస్తున్నాను చూడు, అది నా టైం.